పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడే కుహాన మేధావులంతా కూడా బయటకు రావాలమ్మా. ఆయన సామాన్యులకి ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంటుందో వచ్చి చూడాలమ్మా. కొంతమంది ఉంటారు దగ్గరకు వస్తే కొడుతున్నారట, మరికొంతమంది ఉంటారు నెట్టేస్తారు, ఇంకొంతమంది ఉంటారు దగ్గరికి రానేరు. సో ఇన్ని రకాలుగా మనం చూస్తాం, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అది కాదు. ఒక సామాన్యుడికి మీరు చూస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది. ఆయన ఒక టీపాయ్ మీద కూర్చొని వారిని సోఫాలో కూర్చోబెట్టారు. ఇలాంటి సంస్కారం ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా ఉందా, ఆశించగలవా అంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించడం అయితే జరుగుతోంది. ఎవరైనా ఆపదలో ఉన్నారని వస్తే ఈరోజు ఏ విధంగా చూస్తున్నాం. ఒక ఎంపీ నట మాజీ కానిస్టేబుల్ వెళ్ళి, నా కిడ్నీ పాడైపోయింది, నా లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అది దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుంది, దయచేసి నా ఉద్యోగం కూడా పోయింది, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే కొట్టించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు ఒక న్యూస్ని వైరల్ చేశారు. సో ఇదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ సామాన్యులకి ఇచ్చేటటువంటి గౌరవం ఇలా ఉంటుంది, ఆయన వ్యక్తిత్వం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారా అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున జనసేనాని పవన్ కళ్యాణ్ తన యొక్క అన్ని రకాల సుఖాలను వదులుకొని వచ్చినాడు. అతను సినిమా చేస్తే 50 కోట్లు లగ్జరీస్గా ఉండగలడు, ప్రైవేట్ జెట్లో ప్రశాంతంగా తిరగల శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఆయన అలా ఉన్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు ఉండేది కాంట్రాక్ట్ల కోసం, మైన్ల కోసం, గ్రానైట్ కోసం, రోడ్డు కాంట్రాక్ట్లు, డ్రైనేజ్ కాంట్రాక్ట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఈ కాంట్రాక్ట్ల కోసం మాత్రమే గెలుస్తున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని, తనకున్నటువంటి స్వర్గ సుఖాలు అన్నింటినీ కూడా వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చాడని చెప్పేసి జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. ఇది రియాలిటీ అంటే ఇది పవన్ కళ్యాణ్, రియాలిటీ ఇదే అని చెప్పేసి బల్లగుద్ది మరి జనసేనకి ఈరోజు చెప్పడం అయితే జరుగుతోంది.